అంచేత సెలెక్ట్ కమిటీ అంటే నేను అడిగేది డైరెక్ట్గా ప్రభుత్వాన్ని, సెలెక్ట్ కమిటీ అంటే మీకు ఎందుకు భయం, పబ్లిక్ ఒపీనియన్ అంటే మీకు ఎందుకు భయం, ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకోవడానికి మీకు ఎందుకు భయం, అప్పుడు ఎక్స్పర్ట్స్ యొక్క అభిప్రాయం తీసుకోవడానికి మీకు ఎందుకు భయం, భయం ఎందుకు పడాలి అంటే ఏదైనప్పుడు కూడా నేను వెళ్ళి సీట్లో కూర్చోను. ఓకే, 5 ఏళ్ళు ఇడుపులపై కూర్చుని పరిపాలించమనండి. ఇడుపులపై చాలా బాగుంటుంది, బంకర్స్ ఇంకా అన్నీ ఉంటాయి అక్కడ కూర్చుని మాట్లాడు. హిట్లర్ కూడా బంకర్లోనే ఉండేవాడు సెకండ్ వరల్డ్ వార్లో, అక్కడి నుంచి పరిపాలించవచ్చు. ఆయన అన్నాడు కదా ఎక్కడి నుంచైనా పరిపాలించవచ్చు అని. ఎక్కడి నుంచే పరిచయాలన్నాడు, ఇడుపులపై ఆయన కూర్చుని పరిపాలించండి, బాగానే ఉంటుంది. అంటే ఆయన ఉదాహరణ చెప్పాడు జయలలిత. జయలలిత ఎక్కడా కూడా క్యాపిటల్ మార్చలేదు. ఆయన రెస్ట్ ఆవిడ రెస్ట్కి వెళ్ళేటప్పుడు ఊటీలో ఆవిడ ఊటీ నుంచి డైరెక్షన్స్ ఇచ్చి చేస్తాం. మేము ఇప్పుడు చాలాసార్లు మేము ఇతర దేశాలకు వెళ్ళాం, మేము దావూస్కి వెళ్ళాం, దావూస్ నుంచి పరిపాలించాం. పరిపాలన అంటే ఏమిటి, ఫోన్లో ఏం డైరెక్షన్స్ ఇవ్వాలో ఆ డైరెక్షన్స్ ఇచ్చారు. అందుకనే మాతో పాటు క్యాపిటల్ అంతా తీసుకుపోలేదు కదా, దావూస్ మేము తీసుకుపోలేదు కదా క్యాపిటల్ అమరావతిని అక్కడికి. అలాగే అక్కడ జయలలిత గారు కూడా మొత్తం మద్రాసు అంతా కూడా ఊటీ తీసుకుపోలేదు కదా, ఊటీ రెస్ట్కి వెళ్ళిందా అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండేది. అట్లాగే ఈయన కూడా చేయొచ్చు, ఇడుగులపాయి చక్కగా బంకర్లోకి వెళ్ళిపోయి ఆ బంకర్లో కూర్చొని చక్కగా ఫోన్లు మాట్లాడుకోవచ్చు, అక్కడ ఉన్నటువంటి డబ్బులు కూడా లెక్కెట్టుకోవచ్చు. అది అన్ని ఫుల్ ఇన్ఫర్మేషన్ పెన్ డ్రైవ్ ఇచ్చారు.